नमस्ते वेलकम टू केएनआर न्यूज़ बुलेटिन मुद्दा हेडलाइंस चूदा केंद्र राष्ट्र प्रभुत्वालु कार्मिक चट्टालनु तुंकुलो तोक्कुतुन्नारनि आग्रहं व्यक्तं सगर कुलानि बीसी डी नुंचि बीसी ए लो चेर्चालनि उम्मडि राष्ट्रल सगर कुलसल संघं अध्यक्षुडु गुर्रं लोकराजु प्रभुत्वालनु डिमांड आलूर बालिक कस्तूरभ पाठशाल शनिवार रात्रि कलुषित नीलू तागी नलुगुरु बालिकलु तीव्र अस्वस्थक गुरय्यारु बस स्टॉप लो वंटरिगा उन्न महिलनु मोसं चेसिन पात नेरस्तुडु बंधरु चरण कुमार విశాఖ నగరంలో ఉన్న డాబా గార్డెన్ సమీపంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డిసెంబర్ 22 23 తేదీలో జరగనున్న సిఐటియు 12వ మహాసభలను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ రాష్ట్ర సిఐటియు నాయకురాలు బి రమణ పిలుపునిచ్చారు పెందుర్తి సిఐటియు కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించి సిఐటియు నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జగన్ రమణి మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సిఐటియు ముందంజలో ఉంటుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మహాసభలో కార్మిక సమస్యలను చర్చించి భవిష్యత్తులో కార్మికులకు అండగా ఉంటామని పై నాయకులు కార్మికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పల్ నాయుడు శంకర్ రావు జగన్నాథ స్వామి తదితరులు పాల్గొన్నారు నా పేరు రమణి ఐద్వా స్టేట్ కమిటీ మెంబర్ని ఈరోజు సిఐటియు జిల్లా మహాసభలో 22-23 తారీఖున విశాఖపట్నం అల్లూరు సీతారామ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది అలాగే రాష్ట్ర మహాసభలో జనవరిలో డిసెంబర్లో ఎండింగ్కి భీమవరం జరుగుతున్నాయి జనవరిలో ఆల్ ఇండియా మహాసభ జరుగుతున్నాయి సిఐటియు 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరిపి కార్మికుల సమస్యలపై చర్చించుతూ భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటూ ఈ మహాసభలు జయప్రదం చేస్తారు ప్రజలందరూ కూడా సిఐటియు అండదండలతోటి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ సంస్థలో పనిచేసే కార్మికులు కానీ ప్రైవేట్ సంస్థలో పనిచేసే కార్మికులు కానీ తోపుడుబళ్ళు కానీ ముఠా కానీ ఆశా కానీ మిడ్డే కానీ మొత్తం అందరూ కూడా ఈరోజు సిఐటియు జెండా నిండిన వారి సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నారు ఈ మహాసభలను పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అలాగే దీని సందర్భంగా జరిగే బహిరంగ సభలను కూడా జయప్రదం చేయాలని ఈరోజు మహిళా సంఘంగా మేము అనేక రూపాల్లో సమస్యల్ని ఎదుర్కొంటున్నాం ఆ సమస్యల పరిష్కారం దిశగా మహిళా సమస్యల పరిష్కారం దిశగా కూడా సిఐటియు ముందుకొచ్చి పనిచేస్తుంది ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో మహిళలు పనిచేసే దాని మీద కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళపై కూడా తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళని కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్ తోటి ఆశా మిడ్డే అంగన్వాడీ వాళ్ళందరూ జీతాలు పెంచాలని ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సమస్యల మీద కూడా పోరాటాలు సిఐటియు నాయకత్వంలో జరుగుతున్నాయి కాబట్టి సిఐటియు మహాసభల్ని మనం జయప్రదం చేసి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టి మన సమస్యల పరిష్కారం దిశగా మనం ముందుకెళ్ళాలి అలాగే మన చట్టాలను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుదించి ఈరోజు కార్మికుల చట్టాలు కూడా కాలరాసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది వాటిని ఎండగట్టాలంటే ఖచ్చితంగా సిఐటియు ఇంకా బలంగా ముందుకెళ్ళాలి అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకి ఏదైతే ప్రత్యేక ప్యాకేజ్ కానీ ప్రత్యేక హోదా కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వెనక్కి తగ్గుతుంది రైల్వే జోన్ కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అతిపెద్ద సంస్థ స్టీల్ ప్లాంట్ నమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టకుండా ఈ రోజు దాన్ని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు సిఐటియు నాయకత్వంలో దాదాపు 600 రోజుల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి సగర కులాన్ని బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చాలని ఉమ్మడి జిల్లాల సగర కులస్తుల సంఘం అధ్యక్షుడు గుర్రం నూకరాజు ప్రభుత్వాలని డిమాండ్ చేశారు సగర కులాన్ని బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చాలని కోరుతూ ఈ ఏడాది అక్టోబర్ నెల నుండి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సగర చైతన్య యాత్రను చేపట్టారు ఈ సందర్భంగా ఉమ్మడి తెలుగు జిల్లాల అధ్యక్షులు గుర్రం లోకరాజు ఉపాధ్యక్షులు నక్క రాంపు మాట్లాడుతూ సగర కులాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కులాన్ని అభివృద్ధి చేయాలని గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిలో భాగంగా సగర కులస్తులను
బీసీ ఏలో మార్చే వరకు ఈ యాత్ర పోరాటాన్ని కొనసాగిస్తామని గుర్రం నూకరాజు తెలియజేశారు. ఈ యాత్రలో సగర కులస్తుల నాయకులు నక్క పెట్టయ్య, నక్క రామకృష్ణ, అల్లం రమణ, నరసింహరావు, అప్పలరావు, అల్లం అప్పలనాయుడు, గుర్రం గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. సైతన్య యాత్ర అనే కార్యక్రమం తీసుకొని గత 2 నెలల నుంచి కూడా ఈ ఏ కాన్స్టిట్యూన్సీ లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మా సగరలో కాలనీలు ఏ కాలనీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు అనేది అన్వేషణ చేస్తున్నాము. ఎందువల్ల అంటే మేము బీసీ సమాజ వర్గంలో 39 కులాలు ఉన్నాయి. 39 కులాల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, డీలో 33 కులాలు ఉన్నాయి. మళ్ళాన అందు 33లో మాది కేటగిరీ 30, బీసీడీ 31 కేటగిరీలో పెట్టారు. అప్పుడు స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా మా సగర్లో ఒక రక స్థితిగతులు ఎక్కడేసిన గొంగళ అక్కడగా ఉన్నది. బీసీడీని బీసీఏకి మార్చాలని మా ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే చట్టసభల్లో మా సగర్లకు అవకాశం కల్పించాలని ఒకటి. అలాగే నెక్స్ట్ చదువుకున్నటువంటి మా విద్యార్థులకు రిజర్వేషన్లో చాలా అన్యాయం జరుగుతుంది బీసీడీలో ఉండడం వల్ల. ఎందువల్లంటే బీసీడీలో అణగారిన వర్గాలు ఉన్నాయి. ఉదాహరణకి గవర్న చూసుకుంటే బీసీడీ 6, పప్పులైలం చూసుకుంటే బీసీడీ 16, అలాగే తూర్పు గవర్న చూసుకుంటే బీసీడీ 30. సో ఇటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయంగా ఆర్థికంగా ఎన్నిక అభివృద్ధి చెందినటువంటి సామాజిక వర్గాల్లో మా కులాన్ని పొందుపరిచారు కాబట్టి బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అన్ని శాసనసభ్యులు నియోజకవర్గాల శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక తెలియపరుచుకుంటూ, అలాగే రేపు రాబో ఎన్ని ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మీ యొక్క సంఘం తాలూకా మా డిమాండ్ అన్ని పొందుపరిచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మా యొక్క సగరల డిమాండ్లు పొందుపరిచి రాబో కాలంలో మా సగరలకు బీసీడీని బీసీఏకేసి చేర్చేటటువంటి ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ అయితే చేస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే మా డిమాండ్లను మేనిఫెస్టోలో పెడతదో ఆ రాజకీయ పార్టీకి మా యొక్క మద్దతు ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తూ, ఇలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి సగర సైతన్య యాత్ర కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మా సహకరించినటువంటి ప్రతి ఒక్క మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రజలందరూ అలాగే ప్రజాప్రతినిధులందరికీ మా సగర సంఘం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా మా సంఘం గురించి మా పెద్దలందరూ కూడా చాలా పాటుపడ్డారు, కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు. అలాగే చట్టసభల్లో మాకు అవకాశాలు లేవు, అలాగే అసెంబ్లీలో కూడా మా సంఘం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. బీసీడీలో 31 రిజర్వేషన్లో ఉండటం వల్ల మేము మా పిల్లలు చాలా నష్టపోతున్నారు. చదువుకుంటున్నారు తప్ప ఉద్యోగాలు లేవు, కానీ ఇప్పుడు మా పిల్లలు విద్యారంగంలోనూ క్రీడారంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. కానీ క్యాస్ట్ పరంగా చూసుకుంటే బీసీడీ అని రిజర్వేషన్లో మమ్మల్ని ఎక్కువలో ఉంచడం వల్ల మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మేము చేసుకునే పనులు కూలి పనులు, చిన్న చితక బతుకులు మావి. కానీ మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం వారు దయతలిచి బీసీడీ నుండి ఏలో పెడతారని ఆశిస్తూ అలాగే ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో బాలికల కస్తూర్బా పాఠశాలలో శనివారం రాత్రి కలుసిత నీళ్లు తాగి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఉషా, మానస, అంజలి, సుధా బాలికలకు విపరీతమైన దగ్గు రావడంతో పాఠశాల ప్రిన్సిపల్ ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన బాలికలకు ఎలాంటి ప్రాణోపాయం లేదని డ్యూటీ డాక్టర్లు చెప్పారు. ఇంతకుముందు వారం కిందట కూడా ఇలా జరిగింది, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీచర్లను అడగగా వాళ్ళు ఎందువలన అలా దగ్గుతున్నారో మాకు తెలియడం లేదని చెప్తున్నారు. స్కూల్లో పిల్లలను అడగగా త్రాగేనీళ్ళు ప్రాబ్లం అని, అలాగే భోజనం సరిగ్గా లేనందువలన బాలికలు చెబుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పాఠశాల బాలికలు కోరుతున్నారు. అక్కడ ఫుడ్ బియ్యం బియ్యము కొత్తగా వచ్చింది సార్. బాటలు ఉప్పు నీళ్ళు ఉంటున్నాం సార్. నిన్న సాయంత్రం నుంచి కాపు సార్ అది ఆలూరు పోయింటే ఆలూరులో నుంచి ఆడనుకోండి ఆడ ఆడిపించి ఆడుకోండి అన్నారు సార్. ఆలూరుకి వచ్చి ఆడనికి వచ్చింది తగ్గింది సార్. తగ్గిందా? డాక్టర్లు వచ్చి చూసినారా రాత్రి? డాక్టర్లు చూసినారా? వచ్చి చూసినారా? చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. ఇంటర్వెల్కి ఒకసారి ఫిల్టర్ చేస్తారా వాటర్?
ఎన్ని రోజులు చెడిపోయిందంట? చెడిపోయి ఉప్పు నీళ్ళు తాగుతున్నారు, ఫిల్టర్ చేయటం లేదు. ఎంతమంది ఉన్నారు స్కూల్లో? 50 మెంబర్స్. గాజువాక 86 వార్డు ఫకీర్ తకియా గ్రామంలో రాష్ట్రానికి ఇదే మికర్మ కార్యక్రమం నిర్వహించారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు విచ్చేసి ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు అందరం ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, అలాగే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను కరపత్రాల రూపంలో పంచిపెడుతూ వారికి వివరిస్తున్నామన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి ముస్లిం సోదరులకు చేసింది ఏమీ లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంజాన్ తోఫా ముస్లిం సోదరులకు రాజకీయాలలో ప్రాధాన్యత, శాసన మండలి స్పీకర్గా కూడా ఒక ముస్లింని చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మడిసిన్ కనకరాజు, ప్రసాదుల శ్రీను, గంధం శ్రీను, రసీద్ మోషా, రఫీ, అయూబ్, గోమడ వాసు, రెడ్డి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డబ్బిద్దరం వచ్చాం. ఈరోజు 86వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు నల్లూరు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఫకీర్ దఖియా గ్రామంలో, ఎందుకంటే ఇది పురాతన గ్రామమే, మరి ఈ గ్రామంలో ఆ గ్రామ పెద్దల సమక్షంలో ముఖ్యంగా రషీద్ గారు, మూసా గారు, రఫీ గారు, అలాగే ఆయుబ్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాండి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఎందుకంటే ఫకీర్ దఖియా గ్రామంలో ఏంటంటే ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నటువంటి ఏరియా. ఈ గ్రామంలో గతంలో తెలుగుదేశం పార్టీ అటు దులాన్ పథకం కావచ్చు, లేకపోతే మైనారిటీ సంక్షేమం కోసం కావచ్చు, అలాగే మౌజమ్స్ కోసం కాదు, మసీదులో ఉన్నటువంటి పూజారులకి అలా తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి జీవనభృతిలాగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఏ ఒక్క సంక్షేమం లేకుండా మైనారిటీస్కి ఓట్లు వేసుకొని అడ్డుగా మోసం చేసినటువంటి వైసీపీ యొక్క ఆలోచన విధానాన్ని ఎండగడ్డడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో మాకు అనూహంగా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య ముందుగా అందుకే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏదైతే సలీం గారి కుటుంబం అటు రాయలసీమలో కుటుంబ సమేతంగా ఆయన చనిపోయారు, ఆ విషయం కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో అక్కడ కబ్జాలు కావచ్చు, వాటి మీద మైనారిటీ సోదరులకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఎక్కువ మంది ప్రస్తావన చేస్తున్నారు. అది కాకుండా అభివృద్ధి మీద కూడా, దాని మీద కూడా ప్రస్తావన చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా ఇంటికి పంపిద్దామన్న ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మాకు అనూహ్యంగా ఇస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ, నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఒకప్పుడు పల్లాసీని గారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిసెంబరు జనవరి పండుగలు వస్తున్నాయంటే క్రైస్తవ సోదరులకి ఒక కానుకెళ్ళేది, అలాగే ముస్లిం సోదరులకు ఒక కానుకెళ్ళేది రంజాన్ కానుకని. మరి ఈరోజు పండగ వస్తే ఎవరింటో పొయ్యి అలగట్ల, నిత్యావసర వస్తువులు పెంచారు, మొత్తం ధరలన్నీ పెంచారు, ఎవరికి అందుబాటులో లేవు. మరి ఇవన్నీ తీసేసి వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారు. కాబట్టి మరి రాబోయే కాలంలో ఈ దుర్మార్గుడమైన పాలనకు అంతం పలకాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేసి మళ్ళా ఏదైతే ప్రజలు మనకి 1994లో అఖండమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇచ్చారో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి
నూట యాభై ఒకటిలో అటు ఒకటి ఇటు ఒకటి తీసి ఐదు సీట్లు పరిమితం వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడబోతుంది ఫస్ట్ టైము. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పల్లాసీని గారు ఇక్కడ పిలిపించారో ఆ కార్యక్రమానికి ముందులో ఉండి మనం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మనోధైర్యం కల్పించి రేపు రాబోయే కాలంలో మనం గెలిచినాక ప్రజలకు ఏ అయితే కోల్పోయారో అన్నీ కల్పించి ప్రజలను ఆదుకుంటారు తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బస్టాప్లో ఒంటరిగా ఉన్న మహిళను మోసం చేసిన పాత నేరస్తుడు బండారు చరణ్ కుమార్ ఎయిర్టెల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మకానికి 9.5 తులాల బంగారంతో పరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ మజ్జి బొర్రంబ నిందితుడిని పట్టుకున్న గాజువాక పోలీసులో. అయితే కశ్యంకోట మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన ఒక ఆమె అనకాపల్లి ఫోర్ రోడ్ జంక్షన్లో ఆటో దిగి అక్కడ అనగా విజయ గాజువాక రావడానికి వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకి చెల్లి అని పిలిచి ఆమెతో బాగా సన్నిహితంగా మాట్లాడి ఆమె మాయలో పెట్టి ఆవిడకి ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆమెనది ఆటోలో మన గాజువాక తీసుకురావడం జరిగింది. ఆర్కే హాస్పిటల్ జంక్షన్లో ఫోటో స్టూడియో తీసుకెళ్ళి నీకు ఉద్యోగం ఇవ్వాలంటే ఫోటో ఉండాలని చెప్పి ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. ఫోటో స్టూడియోకి వెళ్ళిన తర్వాత నీకు ఒంట్లో ఈ మెడలో ఈ బంగారు ఆభరణాలు ఉంటే నీకు ఉద్యోగం రాదని చెప్పి మాయమాటలు చెప్పి బంగారం తాలూకా మెడలో హారము పుస్తకాలు చైన్ ఇవన్నీ తీసి ఒక చిన్న బ్యాగ్లో వేయించాడు. అయితే ఆయన మాటలు నమ్మి ఈ మెడలో ఉన్న ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా ఒక బ్యాగ్లో పెట్టింది. పెట్టిన తర్వాత ఫోటో తీసిన తర్వాత ఏదైతే బంగారు ఆభరణాలు బ్యాగ్లో ఉన్నాయో అవి పట్టుకొని అక్కడ నుండి పారిపోయాడు. ఆమె ఈ మోసాన్ని గుర్తించేసరికి మొత్తం బంగారం అంతా పోయింది. ముఖ్యంగా మనం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అలాగ అపరిచిత వ్యక్తులు ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు కానీ ఏమీ నమ్మొద్దు. వాళ్ళు మోసం చేయడానికే మంచిగా స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, వాటికి మన అందరూ దూరంగా ఉండాలి. అయితే ఈయన బండారు రామ్ చరణ్ కుమార్ అని ఈయన బాంబే కాలనీ లంగిలపల్లిలో ఉంటాడు. ఈయన మీద 15 కేసులు, ఇలాంటి కేసులే 15 కేసులు ఉన్నాయి. ఎక్కడెక్కడంటే మన గాజువాకలు ఉన్నాయి, టూ టౌన్లు ఉన్నాయి, టూ టౌన్లో హిస్టరీ షీట్ కూడా ఉంది, అలాగే మాచర్లు ఉంది, మాచర్లకు విజయవాడలో ఉంది కేసులు, అలాగే రాజమండ్రిలో కూడా కేసులు ఉన్నాయి, గంట్యాడలో ఉన్నాయి. ఇలా 15 ప్లేసుల్లో ఇలా మోసం చేసి చాలా మంది మహిళలకి చెల్లి. పార్వతీపురం మన్యం జిల్లా చిన్న బొండపల్లి గ్రామ సమీపానున్న మామిడి తోటలో కొప్పల విలవ కమిటీ వారి సౌజన్యంతో భారీ వన అన్న సమరాధన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కొప్పల విలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టమని, అలానే కొప్పల విలమ సంఘం అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం బాల్యం జిల్లా నాయకులు, అన్ని మండలాల్లో ఉన్న గ్రామాల కొప్పల విలమ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గమ్యమంతి కూడా ఒక యూనిట్కి ఒక తీసుకురావాలి, గమ్యంతో కొంత వినిపించాలి, ప్రభుత్వాలకు వినిపిస్తేనే తప్పించి మంత్రాలు సామాజిక భద్రత ఉండదు. బాగా మంచి నాణ్యత పొంది మన గొప్పగా జాతికి రాబోయే తరాలకి ఏ విధంగా ఉపయోగపడాలనేది పెద్దలందరినీ కూడా ఆలోచన చేయాలి. మర్చిపోయేటప్పుడు వాళ్ళకి ఏ అవసరం పడతారో ఎక్కడున్న రాజకీయ నాయకుల్ని ఆలోచన చేసి మా చేయం చేస్తే మాకున్నటువంటి రిపోర్ట్స్ ని మీకు ఉపయోగిస్తే చాలా వరకు ఆర్థికంగా డెవలప్ కావాలి. సరే మనం ఏ పదవిలో ఉన్నా సరే మనకు మన సభ్యులు మన గొప్ప వచ్చారు అంటే మన దగ్గర మీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయంటే ఎవరైతే మనలో బాగా వెనకబడి ఉన్నారో పేదరంగంలో ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఈ సంఘాల ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళ పిల్లలకి మనం ఏదైనా ఉద్యోగం మనం చేతనటువంటి మనకు అవకాశం ఉన్నటువంటి వాటిని ఉపయోగించి వాళ్ళ చేతులుగా నిర్వహించడం కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ గురించి చాలా అవసరం. ఈ రోజు మనం ఇంతమంది ఉన్నామంటే మన తొలి పెద్దలందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎన్వైట్ చేయబెట్టి మీరెవరో మీరెవరో అనేది
ఈరోజు చెప్పుకునేటటువంటి అవసరం ఏర్పాటు చేశారు కూడా పనిచేయాలి. అన్ని పార్టీ నాయకులు కూడా గౌరవించాలి, గౌరవం పడాలి. ముఖ్యమైనటువంటి నాయకులు అంటారు, మీరు అందరూ కూడా ఒక బ్యాక్ బోన్ గా మీరు ఉండి మన యొక్క నాయకత్వాన్ని కూడా రేపు వచ్చేటట్లు కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని ఐఏఎస్ ఐపీఎస్ ఖచ్చితంగా రేపు తయారు కావాల్సినటువంటి అవసరం మన గొప్పగా సామాజిక వర్గానికి ఉంది. ఎందుకంటే ఒక ఏమేమి కావాలి ప్రిన్సిపల్ ప్రియురాలితో రాసలీలలో. ఈ సంఘటన చోటు చేసుకున్నది ఏపీఆర్ స్కూల్ మచిలీపట్నం కృష్ణా జిల్లా. సెల్ ఫోన్ లో ప్రిన్సిపల్ రాసలీలలు వీడియో చిత్రీకరించిన విద్యార్థి ఇది తెలిపిన ప్రిన్సిపల్ బాలుడిని అర్ధరాత్రి సమయంలో తెలియాలని అడగరాని ప్రశ్నలను అడిగి సరైన సమాధానం చెప్పలేదని బాలుడిపై విరుచుకుపడి చితకపాతిన ప్రిన్సిపల్. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. విషయం తెలిసిన బాలుని తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఏం జరిగింది, హాస్టల్లో అసలు ఏం జరుగుతుందనే విషయంపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఏలూరు జిల్లా లింగపాల మండలం రంగాపురంలో వైసీపీ నాయకులు రెడ్డినా శ్రీను గారి కుమార్తె వివాహ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్ బాబు హాజరయ్యి వధువరులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన లింగపాల మండలం వైసీపీ అధ్యక్షుడైన పదవిపై మాట్లాడుతూ కొటారి మోహన్ కి అధ్యక్షతన పదవిని అధిష్టానం నిర్ణయించిందని, ఆ విషయం అధికారికంగా సాక్షి పేపర్లు వచ్చిందని తెలిపారు. అధిష్టాన నిర్ణయానికి అంతరం కట్టుబడి ఉంటామని అధ్యక్షతన పదవిలో కొటారి మోహన్ కొనసాగుతారని తెలిపారు. కొటారి మోహన్ ని లింగపాలెం మండల పార్టీ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసింది నేను కాదు, ఇప్పుడు నేను చేసేది అనౌన్స్మెంట్ కాదు. గత కొద్ది రోజులుగా అధిష్టానం పైనుంచి ఇచ్చిన ప్రకటన మనం పేపర్లో చూసాము. ఆ రోజు నుంచి కూడా మోహన్ ఆఫీషియల్గా ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ అవడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్ అందరూ అనౌన్స్మెంట్ త్వరలో జరుగుద్దన్న. బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు చందనూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిరక్షణ మరియు ప్రకృతిని పరిరక్షించాలనే ఆలోచనతో ఎన్ వరప్రసాద్ సేకరించిన ఫోటోలతో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ దారా రవి కిరణ్మయ్ మాట్లాడుతూ ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క ఫోటో ఒక్కొక్క సందేశాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ప్రకృతి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, కనుక మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్క విద్యార్థి రెండు చెట్లు నాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్లి రామప్రసాద్, ఉపాధ్యాయులు సిహెచ్ ఉమామహేశ్వరరావు, హాక్ విశ్రాంతి ఉపాధ్యాయులు బొల్లిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మెసేజ్ ఓరియంటెడ్ ఎగ్జిబిషన్గా చెప్తూ ఉన్నాను. మరి వీళ్ళందరూ చూసి ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మరి చెట్లు నరికేస్తే ఎటువంటి ఇబ్బందులు మనకు వస్తాయి, మన జనరేషనే కాకుండా రాబోయే జనరేషన్కి కూడా నీళ్లు లేకుండా మరి ఆహారం లేకుండా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన హెడ్ మాస్టర్ గారికి యాజమాన్యానికి నమస్కారాలు తెలియకుంటే ఒక్కో ఫోటోలో ఒక్కొక్క మెసేజ్ని వాళ్ళు తీస్తున్నారు సార్. పిల్లలందరూ ఆ ఫొటోస్ చూసి ప్రకృతిని మనం ఎలా కాపాడుకుంటే మన నుండి మన పిల్లలకి కానీ భవిష్యత్తు కానీ మంచి తరం మంచి తరం మంచి జీవితాన్ని వాళ్ళకి అందించగలుగుతాం. కనుక మనందరము ప్రకృతిని కాపాడుకోవాల్సిందిగా నేను పిల్లల్ని కోరుకుంటూ వీరందరూ
కనబడతాయి. ప్రకృతిలో లేని నేర్చుకోలేని విలువ ఏది ఉండదు. ప్రకృతిని బట్టి మన జీవన విధానం ఆధారపడుతుంది. ప్రకృతిని బట్టి మనం ప్రతి చిన్న విషయం బిడ్డ ముఖించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తుంకులో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం. సగర కులాన్ని బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చాలని ఉమ్మడి రాష్ట్రాల సగర కులాసుల సంఘం అధ్యక్షుడు గుర్రం లోకరాజు ప్రభుత్వాలను డిమాండ్. ఆలూరు బాలికల కస్తూర్భ పాఠశాలలో శనివారం రాత్రి కలుషిత నీళ్లు తాగి నలుగురు బాలికలు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. బస్టాప్ లో ఒంటరిగా ఉన్న మహిళను మోసం చేసిన పాత నేరస్తుడు బండారు చరణ్ కుమార్. విబుల్టన్ అప్డేట్స్ టెవిదాస్.